సూర్యాపేట జిల్లా ఉసూర్నగర్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ మీడియా సమావేశం నిర్వహించింది. మీడియా సమావేశంలో పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షులు ఆదేశాల మేరకు మీడియా సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ కోసం ప్రతిష్టంగా పనిచేసే వారికే స్థానం ఉంటుందన్న ఆయన, ఈవీఎంల ట్యాపరింగ్ ద్వారానే కాంగ్రెస్ పార్టీ వెనుకబడటానికి కారణమన్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ, సర్పంచ్, ఎంపీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకే మొగ్గు చూపారన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన అంటూ రెవెన్యూ వారు బాగా పనిచేస్తున్నారంటూ కళ్ళబొల్లి మాటలు చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు రాత్రికి రాత్రే రెవెన్యూ వారిపై ఎందుకు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి ఎందుకు తొలగిస్తున్నారన్నారు. నీ కొడుకు, నీ కూతురుపై ఆరోపణలు రాలేదా? రెవెన్యూ వారిపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సూర్యాపేట జిల్లాలో మొత్తం 32 జడ్పీటీసీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఇక్కడ 6 మండల జడ్పీటీసీలు, 6 ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పద్మావతి రెడ్డి గారి నాయకత్వంలో గెలవబోతున్నాం. అదేవిధంగా సూర్యాపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి వర్యులు దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా తుంగతుర్తులో సూర్యాపేట తుంగతుర్తి నియోజకవర్గంలో దామోదర్ రెడ్డి గారి గుడిపడ్డ నరసయ్య గారి నాయకత్వంలో సుమారుగా ఈ జిల్లాలో ఉన్న 23 మండల జడ్పీటీసీలు, 23 మండల ఎంపీడీసీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది ఉత్తమ్ కుమార్ గారి నాయకత్వంలో. ఎందుకంటే ఈనాడు రాజకీయాలు చూస్తే చాలా భ్రష్టపట్టిపోయినాయి. రాజకీయం అంటే ఒక వ్యాపారం అయిపోయింది. గతంలో రాజకీయ విలువలు, కుటుంబ విలువలు ఉండేది. ఈనాడు కేసీఆర్ ఎప్పుడైతే రాజకీయాలకు వచ్చినాక రాజకీయ విలువలు పడిపోయినాయి, కుటుంబ విలువలు పడిపోయినాయి. ఒక పార్టీలో గెలిచిన వ్యక్తులు వెంటనే వాళ్ళని చెప్పండి, అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు, మీకు 100 రోజుల్లోనే అభివృద్ధి కనిపించిందా పార్టీలు మాట్లాడడానికి? ఈరోజు అంతెందుకు? ఈరోజు సంట్రాస గారికి ఈరోజు మీరు 5 కోట్ల విలువ చేసే భూమిని, మార్కెట్ వాల్యూ భూమిని, ఈరోజు మార్కెట్లో ఉన్న విలువని 50 లక్షలకు మీరు కట్టుబడి ఇచ్చారంటే ఎందుకు ఇచ్చారు? కేవలం ఆయన ఒక దరఖాస్తు పెట్టుకున్న నెలన్నారా, 2 నెలలకే మీరు ఆ ఒక భూమిని ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. మరి రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి రైతులు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, ఎన్నో దరఖాస్తులు పెట్టారు.